ఏసయ్య ఒక రోజు కొండ మీద చాలా విషయాలు చెప్పారు. అలా చెప్పిన తర్వాత అవి పాటిస్తే ఏం జరుగుతుంది, పాటించకపోతే ఏం జరుగుతుంది అన్న దానికోసం ఈ చిన్న కథ చెప్పారు. నరేష్, సురేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ ఒక ఊరికి కొత్తగా వచ్చారు. వాళ్ళు ఆ ఊరిలో ఇల్లు కడదాం అనుకున్నారు. అయితే వారు వెళ్తుండగా, ఇల్లు కట్టుకుంటే రాయి మీద కట్టుకోండి, ఇసుక మీద వద్దు అని రాసి ఉండడం చూశారు. సురేష్ దాన్ని దీక్షగా చూశాడు. నరేష్ మాత్రం ఇలాంటి చాలా చూసాం అని వెళ్ళిపోయాడు. అలా ఇద్దరు కొంచెం దూరం వెళ్ళేసరికి పెద్ద రాయి కనిపించింది. వెంటనే సురేష్కు అంతకు ముందు తను చదివిన విషయం గుర్తొచ్చింది. సురేష్ చాలా ఆనందంగా వెళ్ళి ఇల్లు కట్టడం మొదలుపెట్టాడు. చకచకా ఇల్లు కట్టేశాడు. ఇది చూసిన నరేష్, నేను కూడా ఇల్లు కడతా అనుకుని సరైన చోటు కోసం చూశాడు. తను నిలబడిన చోట చాలా ఇసుక ఉంది. ఇక్కడ గట్టిగానే ఉంది కదా అని ఇసుక మీద కట్టేశాడు. అంతా బాగానే ఉంది. రెండు కొత్త ఇల్లు, ఆ ఇంట్లో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు. చల్లని గాలి వీస్తుంది, చాలా బాగుంది. కానీ అప్పుడే వర్షం రావడం స్టార్ట్ అయింది. అది చూసిన సురేష్ ఏ భయం లేకుండా నిద్రపోయాడు. కానీ నరేష్కి మాత్రం నిద్ర పట్టడం లేదు. ఎందుకంటే వర్షానికి ఇసుక కరిగిపోవడం ప్రారంభమై ఆ ఇల్లు మొత్తం కూలిపోయింది. అందరూ బైబిల్ చదువుతారు, వాక్యం వింటారు, కానీ అవన్నీ పాటించాలంటే చాలా కష్టం అనుకుంటారు. కొంతమంది కనీసం ట్రై చేస్తారు, ఇంకొంతమంది పాటిస్తారు. కానీ చాలామంది వాక్యాన్ని ఏమీ పాటించరు. వాళ్ళకి తగిన శాస్తి ఎప్పటికైనా తప్పదని యేసయ్య ఈ ఉదాహరణ చెప్పారు.